మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కాబోతుంది. ఇక మినీ లాక్డౌన్ లేదా పూర్తి లాక్డౌన్ పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ వద్దని కొందరు, కావాలని కొందరు సూచిస్తున్నారు. అదేవిధంగా కరోనా కట్టడిపై సర్కారు హైకోర్టుకు కీలక అంశాలు కూడా సూచించింది. హైకోర్టు నిలదీసిన అంశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కాబోతుంది. ఇక తెలంగాణలో జరగబోయే లాక్డౌన్ పై కీలకం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ విధించాలని కొందరు, వద్దని కొందరు సూచిస్తున్నారు. ఇక తర్జన భర్జన మధ్య మినీ లాక్డౌన్ లేదా పూర్తి లాక్డౌన్ పై ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కాబోతుంది. భేటీలో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరోనా పరిస్థితుల మీద ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కూడా లాక్డౌన్ అమలు చేస్తూ ఉన్నాయి, కొన్ని పార్షల్గా లాక్డౌన్ అమలు చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి లాక్డౌన్ లేకుండానే ఇన్ని రోజులు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. దీని మీద వివిధ వర్గాల నుంచి వివిధ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మరొకసారి కేబినెట్లో చర్చించి ఈ లాక్డౌన్ విధించాలా వద్దా అన్న దాని మీద పూర్తి స్థాయిలో చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు కరోనా పరిస్థితులు చూసినట్టయితే రోజు రోజు కూడా 5,000 నుంచి 10,000 మధ్యలో తెలంగాణలో కరోనా కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. జిల్లాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇవి నమోదవుతూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు లాక్డౌన్ అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు, లాక్డౌన్ అమలు చేసినప్పటికీ కూడా కరోనా కేసుల సంఖ్య అనేది తగ్గట్లేదని చెప్పేసి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని భిన్నవాదనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ లాక్డౌన్ అమలు చేయబోయినట్టయితే మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరోపక్క ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, లాక్డౌన్ విధించినట్టయితే ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభంలో పడిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది అందరికీ ఆసక్తి నెలకొన్నట్టు చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఈ లాక్డౌన్ విధించాలా వద్దా, ఒకవేళ విధించినట్టయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని ఎలా పురోభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఈ ఆర్థికంగా నష్టపోకుండా ఎలా ముందుకెళ్లాలన్నటువంటి అవసరం ఉంది, ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు లాక్డౌన్ విధించినట్టయితే వలస కూలీలు కావచ్చు, కూలీలు కావచ్చు, రోజువారీ కూలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ జీవన ప్రమాణాలు, జీవన స్థితిగతులు మొత్తం కూడా చిన్నాభిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి రెగ్యులర్గా డైలీ వేజెస్లో పనిచేసినటువంటి వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాక్డౌన్ అంశం మీద ప్రధానంగా మరి మినీ లాక్డౌన్ విధిస్తారా లేకపోతే పార్షియల్గా లాక్డౌన్ విధానంలోకి వెళ్ళబోతా ఉన్నారా అనేది మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. అయితే రాత్రిపూట కర్ఫ్యూ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి ఇప్పటికే తెలిసినటువంటి నేపథ్యంలో ఈ లాక్డౌన్ మీద పూర్తి స్థాయిలో చర్చించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించారు. ఎందుకంటే దేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్ అమలు చేస్తా ఉన్నాయి. కేవలం తెలంగాణ తప్ప మిగిలినటువంటి రాష్ట్రాలన్నీ కూడా లాక్డౌన్లో ఉన్నాయి. మిగిలినటువంటి కొన్ని రాష్ట్రాలు మినీ లాక్డౌన్ కూడా అమలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ నెల 14వ తేదీన రంజాన్ పండుగ పురస్కరించుకొని రంజాన్ పండుగ పూర్తయిన తర్వాత రంజాన్ అంటే ఈ నెల 14వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు అంటే 2 వారాల పాటు లాక్డౌన్ విధించాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. కాబట్టి 14వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు అంటే ఈ నెల 28వ తేదీ వరకు కూడా లాక్డౌన్ విధించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కాబట్టి ఈ 2 వారాల పాటు అమలు చేసి చూసిన తర్వాత ఈ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందా, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అని చెప్పేసి పరిశీలన తీసుకొని ఆ తదుపరి ఆ పొడిగించాలా అనేది చెప్పేసి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ లాక్డౌన్ అమలు చేసినట్టయితే ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏంటి, ఎదురయ్యేటటువంటి పరిణామాలు ఏంటి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోతే దాన్ని పురోభివృద్ధిలోకి తీసుకురావడం ఎలా, దీన్ని కాపాడుకుంటూనే ఈ కరోనా వైరస్ని ఎలా నియంత్రించాలన్న దాని మీద పూర్తి స్థాయిలో అధికార వర్గంతో అదేవిధంగా మంత్రివర్గ సభ్యులతోనే ఈరోజు పూర్తి స్థాయిలో చర్చించి సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ జరిగేటటువంటి ఈ మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సభ్యులంతా కూడా పాల్గొంటారు. ఈ మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత దీని మీద కరోనా వైరస్ సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇప్పటికే రెమిడిసివిర్ వ్యాక్సినేషన్ కావచ్చు
కావచ్చు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కావచ్చు, అదేవిధంగా ఆక్సిజన్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం ఎలాంటి మానిటరింగ్ చేస్తూ ఉంది, ప్రజలకు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్ అయిన తర్వాత ఫస్ట్ తారీఖు నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటితో పాటు లాక్డౌన్ అనేది వివిధ వర్గాల నుంచి ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో ఈ రోజు మంత్రివర్గంలో చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా చెప్పవచ్చు సుధా. రైట్, అదే విధంగా చూసుకుంటే అంటే అటు కరోనా కట్టడి విషయంలోనూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, అదే విధంగా టెస్టుల విషయానికి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం ఎన్నింటికి తెలంగాణ కేబినెట్ కీలక భేటీ సమావేశం జరగబోతుంది, అదేవిధంగా ఓవరాల్ గా దానికి సంబంధించి కూడా ఏమైనా చేంజెస్ కనిపించే ఛాన్స్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయితే సుధా, ఇప్పుడు అంటే హైకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. హైకోర్టు 13వ తేదీ వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి హైకోర్టులో కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు ఏదైతే వాదనలు ఉన్నాయో దానికి ముందుగానే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా దీని మీద లాక్డౌన్ అంటే మినీ లాక్డౌనా, లేకపోతే లాక్డౌన్లో కొన్ని మినహాయింపులు ఇవ్వటమా, లేకపోతే ఈ రోజువారీ కూలీలు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కొంత మినహాయింపు ఇచ్చి పని వర్క్ ప్లేస్లలో కొంత సోషల్ డిస్టెన్స్ ఉండే విధంగా పాటించడమా, లేకపోతే కొన్ని నిబంధనలు విధించి కొన్ని సడలింపులు ఇవ్వటమా, వీటన్నిటిని కూడా పరిశీలన చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా ఒకసారి పరిశీలనకు తీసుకొని వీటన్నిటి మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ నెల 14వ తేదీన రంజాన్ ఉన్నందున రంజాన్ పూర్తయిన తర్వాత అంటే రంజాన్ సాయంత్రం నుంచి రంజాన్ పండుగ పూర్తయిన తర్వాత 14 నుంచి ఈ నెల 28వ తేదీ వరకు అంటే 2 వారాల పాటు ఈ లాక్డౌన్ విధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. అయితే ఈ లాక్డౌన్ విధించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దానివల్ల ప్రయోజనం ఉందా లేదా, ఈ కరోనా వైరస్ను నియంత్రించడం సాధ్యమవుతుందా అనేది కూడా పరిశీలన తీసుకొని వీటి మీద నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా అంటే హైకోర్టు ఏదైతే విచారణ ఉందో ఈ నెల 13వ తేదీన ఆ విచారణకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది ప్రకటించడం కోసమని చెప్పేసి ఈరోజు కేబినెట్ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు. కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు సుధా. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.